ఎక్కడ యాత్ర ప్రారంభ ఆపినరో అక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తాం. 27వ తారీఖున జరిగే బహిరంగ సభ కూడా ఎట్టి పరిస్థితుల్లో మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వస్తారు, జరిపి తీరుతాము. నీకు అడ్డుకునాలనే ఆలోచన ఉంటే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. రాకేష్ రెడ్డికి దెబ్బలు తాకినాయి, శోభకకు మక్కకు దెబ్బలు తాకినాయి, చాలామంది కార్యకర్తలు దెబ్బలు తాకినాయి. బీజేపీ కండువలు వేసుకొని టీఆర్ఎస్ పార్టీలు దాడి చేసి ఇవాళ నీ ధైర్యం అంటే కొట్లాడు, యాత్ర అయ్యి ముఖ్యంగా తిరుగు, నువ్వు కూడా యాత్ర పెట్టుకొని తిరుగు, మాకు పోటీ తిరుగు, ప్రజలను కలు. నువ్వేం చేసినావు చెప్పు, నువ్వేం బిక్కినావు చెప్పు, ఏం పొడిచినావు చెప్పు. చలో కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులని చెప్పు. మరి నేను నీ ఫామ్ హౌస్ దగ్గర వస్తలేం కదా, నీ పౌరుల పనికి వస్తలేం కదా. ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చిరు కాబట్టి ప్రజలకు, ప్రజల లోపల ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద, టీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ యాత్ర వేస్తే మళ్ళీ మునుగోలు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి కింది స్థాయి కానిస్టేబుల్తో మాట్లాడుతున్నాడు, కానిస్టేబుల్ అది వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడుతున్నాడు, గ్రామ స్థాయి కార్యకర్తతో మాట్లాడుతున్నాడు, కింది స్థాయి కార్యకర్తతో మాట్లాడుతున్నాడు. మీ ఎమ్మెల్యేలే భయం, ఎమ్మెల్యేలే బాధపడుతున్నారు, మా ప్రజా సంఘటన అది కూడా ప్రజలు కూడా మాకు వ్యతిరేకత వస్తుందని చెప్పి మీ ఎమ్మెల్యేలే బాధపడుతున్నారు, భయపడుతున్నారు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, యువతకు అప్పీల్ చేస్తున్నా, నా బిస్తర్ పట్టుకొని అడ్డు ఉంటున్నా తమ్ముడు. ఈ యుద్ధం స్టార్ట్ అయింది వాళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా తప్పు చేసిండే రాష్ట్ర ముఖ్యమంత్రి. యువతకు నేను అప్పీల్ చేస్తున్న సమయం ఇవ్వండి, చాలా యుద్ధం స్టార్ట్ అయిన సమయం ఇవ్వండి. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రతి యువకుడు పాల్గొనండి, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రెచ్చగొడుతున్న రిక్వెస్ట్ చేస్తున్నా. యువత తరలి రావాలి. ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బుందబెట్టే సమయం ఇప్పుడు ఆసన్నమైంది వచ్చింది. ఎవరికి భయపడకండి, అవసరం అయితే కేసులకు భయపడకండి, అరెస్టులకు భయపడకండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రండి. ఇలా యుద్ధం స్టార్ట్ అయింది, 25 మంది మన కార్యకర్తలు జైల్లో పంపిణీ, మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు సంగ్రామ సేన కార్యకర్తలు దాడులు జరిగినాయి, రాష్ట్ర అధ్యక్షుడు నన్ను అరెస్ట్ చేసిండి, వాళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ కూడా ఎవ్వరు కార్యకర్తలు ఇంట్లో ఉండకండి, అరెస్టులకు భయపడకండి, కేసులకు భయపడకండి, జైళ్ళకు భయపడకండి. నేను యువతకు అప్పీల్ చేస్తున్నా, దయచేసి మాకు సహకరించండి, బిస్తర్ పట్టుకోనండి, వారం రోజులు పడండి. 27th బహిరంగ సభ విజయవంతమయ్యారు కూడా మాతో కలిసి రావాల్సిందిగా, స్వచ్ఛందంగా రావాల్సిందిగా ఈ తెలంగాణలో నుండి తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నాను. నాకు తెలియదు అని కాదు, స్కామ్ చెప్పాను విషయం తెలియదు. లిక్కర్ స్కామ్, లిక్కర్ స్కామే. ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి దిగోసం అప్పుడు దేశం మొత్తం బీఆర్ఎస్, బీఆర్ఎస్ 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 అండి, బీఆర్ఎస్ చూపాడు ఇక్కడ విక్టర్ గాడి విక్టర్ మేము అనుకున్నాం, కానీ ఇవి వికడానికి పోయినాడా జైలు నేను పంపుతాను. ఆరోపణ అయితే నువ్వు నిన్నప్పుడు నన్ను అప్పుడు చట్టం తన పని తాను తీసుకుపోతాను, ముఖ్యమంత్రి ఊరికి చెప్తాడు కదా, ఇప్పుడు కాదు నడుస్తాను. ఏ తప్ప, కోర్టుల కేసు తప్ప ఎవరైనా తప్పనది కదా. ఆరోపణ వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణలు అంటున్నాం మేము, నిజాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నాం, తప్పేం చేస్తాం మేము. ఇక దొంగలకు అడ్డగడుతుంది ఇప్పుడు నేను చెప్పాను, నేను చెప్పాను కదా, నేను ఏం చెప్పాను, నేను ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ ముఖ్యమంత్రికి తెల్లారు వేస్తే పంటలు వేస్తే ఈడీ ఈడీ అని గుర్తొస్తుంది, అందుకని నేను చెప్పిన 10 పెగ్గులు చంపుతాడు, 5 రగ్గులు చెప్పడం అంటాడు. మేము పట్టాలమ్మా ఇవాళ ఆరోపణలు వచ్చిన వ్యక్తులు ఎవరు, చలో ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళకు వీళ్ళకి సంబంధాలు చెప్పని చెప్పండి, మరి సంబంధం లేదు వాళ్ళ వీళ్ళకు, కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం ఉంది ఇలా. వాళ్ళు ఎవరు, ఎవరంచారు, ఎవరి బినామీలు వారు, మేము ఆరోపణలు చేయలే. ఢిల్లీ నుంచి వచ్చినట్టు పక్క అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాట్లాడుతుంది. నేను అంటున్నా ఎవరిగా ఎవరు బామ్మారుదా ఎవరు అది, దానిలో ఎవరైతే ఆరోపణలు వచ్చినాయో వాళ్లకు ఎవరితో సంబంధం ఉన్నా వాళ్ళని చేయాలి.